శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమే. ప్రియమిత్రులారా, నిన్నటి దినం విజ్ఞాపన యొక్క విశిష్టతను మనం నేర్చుకున్నాం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన క్షేమస్థితిని దేవుడు అతనికి మరలా దయచేశాడు అని. మన అవసరతల కొరకు దేవుని ఎదుట మోకరిల్లి దేవుని బ్రతిమిలాడుకోవడం ప్రార్థన. అంతేకాదు, ఇతరుల అవసరతల కొరకు కూడా ప్రార్థన చేయడమే అతి ముఖ్యమైన విషయం. మన సొంత అవసరాలు మరిచిపోయి ఇతరుల అవసరాలే నా అవసరం అనుకుంటూ ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే విజ్ఞాపన ప్రార్థన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు సమూయేలు ప్రార్థించు వారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడు. 99వ కీర్తన 6వ చరణంలో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఎంత చక్కని మాట! యాజకత్వపు గుంపులో మోషే అహరోనులుంటే ప్రార్థన చేసేవారి గుంపులో సమూయేలున్నాడని లేఖనం చెబుతుంది. ప్రార్థన అనేది చాలా సులువైనదని చాలామంది అనుకుంటారు, కానీ ప్రార్థన చాలా విలువైనది, చాలా కష్టమైనది కూడా. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని చెబుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రియమిత్రులారా, సహాయం ఎవరైనా చేయొచ్చు, కానీ ప్రార్థన చేయడం చాలా కష్టం. నీ అవసరతలన్నీ మరిచిపోయి ఇతరుల అవసరతలే నీ అవసరతలు అనుకుంటూ, ఇతరుల క్షేమమే నీ క్షేమం అనుకుంటూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం అతి కష్టమైన పని. దేవుని సన్నిధిలో ఏకాగ్ర చిత్తము కలిగిన వాడవై కన్నీళ్లు విడుచుచు ఇతరుల నిమిత్తము దేవుణ్ణి బ్రతిమిలాడుకునుట అతి కష్టమైన విషయం అనే సంగతి మర్చిపోకండి. అపోస్తలుడైన పౌలు ఈ మాట అన్నారు, నా ముఖము చూడని వారి కొరకు కూడా నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి అన్నారు. పౌలు ఒక ప్రార్థనాపరుడు, సమూయేలు ఒక ప్రార్థనాపరుడు, జాన్ హైడ్ ఒక ప్రార్థనాపరుడు అని చెప్పుకోవడం కంటే నేను ప్రార్థనాపరుల గుంపులో ఉండాలి అనే తీవ్రత మనకుండాలి. నేను ప్రార్థనాపరుడు కావాలనుకునే వారందరూ కూడా సమూయేలులాగా పలకడం నేర్చుకోవాలి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అంటూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, నేను విజ్ఞాపన మానేయడమే ఒక ఘోరమైన పాపము అనుకున్న నాడే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. అవకాశం ఉంటే ప్రార్థన చేస్తాను, అవకాశం లేకపోతే నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయను అనుకున్నవాడు ఏనాటికి విజ్ఞాపన వీరుడు కాలేడు. ప్రియమిత్రులారా, నేను విజ్ఞాపన చేయలేని వాడినైతే నేను దేవునికి విరోధంగా పాపము చేసిన వాడునవుతాననే భయం నీకుంటే సమూయేలులాగా నీవు కూడా ప్రార్థనాపరుల గుంపులో చేర్చబడతావు. ప్రియమిత్రులారా, ప్రార్థించే అభిషేకాన్ని దేవుని దగ్గర అడుగుదాం. ప్రార్థించకపోవడమే పాపమని ఎంచుకుందాం. ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకుందాం. దేవుని దగ్గర ప్రార్థన నేర్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.